సాంశరావు గారు సార్, గుడ్ ఈవినింగ్. ఈ ఇందాక కృష్ణరావు గారు చెప్తూ మనకి కంటిన్యూటీ దెబ్బతిన్నది ఎడ్యుకేషన్ విధానంలో, జ్ఞాన సముపార్జన విధానంలో. మధ్యయుగాలుగా మనం చెప్తూ ఉంటాం, లేదా చీకటి యుగాలుగా చెప్తూ ఉంటాం. 10వ శతాబ్దం 11వ శతాబ్దం ముస్లిం ఇన్వేజన్స్ అనేటువంటివి ఈ దేశం మీద, ఈ నేల మీద ప్రారంభమైనటువంటి దశ నుంచి, ఆ తర్వాత మళ్ళీ బ్రిటిష్ వాళ్ళతోటి దాదాపు ఒక సుమారుగా ఒక 1300-1400 సంవత్సరాల పాటు, 1000 సంవత్సరాలకు పైగా మనకు మన మీద పూర్తిగా అజమాయిషి అనేటువంటిది వేరే ఇతరులది ఉన్నది. ఆ ప్రాసెస్లో జరిగిన నష్టాలు, అంతకుముందు ఎంతటి ఏ రకమైనటువంటి సిస్టమ్ ఉండేటువంటిది, అంటే వివిధ రంగాలలో మనం ఇప్పుడు ఎన్సైక్లోపీడియా బ్రిటానికా తీసినా, గూగుల్లో వెతికినా కూడా, డెంటిస్ట్రీని అంటే మన దంతశాస్త్రాన్ని భారతదేశంలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో 7000 సంవత్సరాల కిందటనే దంతశాస్త్రాన్ని అధ్యయనం చేసినట్టుగా మనకు కనపడుతూ ఉన్నది. ఇలా ఒకటి కాదన్నమాట. సో ఆయా రంగాలలో, అంటే మానవ మేధస్సు స్పృశించేటువంటి రంగాలలో మన జాతి సాధించినటువంటి ప్రగతి, దాని కంటిన్యూషన్ ఎలా దెబ్బతిన్నది అనేటువంటిది కొంచెం దయచేసి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సాంశీరావు గారు నమస్కారం. కృష్ణరావు గారు, మీకు, పెద్దలు కృష్ణరావు గారికి, గిరిధర గారికి, సుబ్రాజ్ గారికి అందరికీ కూడా నమస్కారం. ఐ థింక్ కృష్ణరావు గారు చెప్పినట్టుగా, ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్, వేదాల కాలం నుంచి, వేదాలు ఎంత ఓల్డ్ అంటే నిజంగా ఎవరు చెప్పలేరు, పలానా టైం చెప్పలేరు, వేల సంవత్సరాలకు పూర్వమే భారతీయుల ఆలోచన విధానం, వాళ్ళ సంస్కృతి, దానికి అద్దం పట్టే భాషలు డెవలప్ అయిన సంగతి దీని దాంట్లో దెర్ ఇస్ నో డిబేట్. అది అప్పటికీ నిజమే, ఇప్పుడు నిజమే. అంటే ఒక జాతి ఏ స్థాయిలో అభివృద్ధి చెందింది, ఆ జాతి ఆలోచన విధానం ఎలా ఉంది, ఎంత సమగ్రంగా ఉంది అనేది మనకి వేదాల నుంచి, ఆ తర్వాత వచ్చినటువంటి ఉపనిషత్తులు అనుకోండి, పురాణాలు అనుకోండి, ఇతిహాసాలు అనుకోండి, ఆ పరంపర అంతా కూడా మనకి ఏం చెప్తుందంటే, ఈ భూభాగంలో భారత ఉపఖండంలో ఆ స్థాయి మేధస్సు, ఆ మేధస్సుని మరి తర్వాత తరాలకు అందించడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు అవన్నీ కూడా మరి ఉన్నాయి. ఇంకా దాంట్లో డిబేట్ ఏమి అవసరం లేదు మనకి. అయితే అంత గొప్ప పరంపర, అంత గొప్ప మేధస్సు ఉన్నటువంటి ఈ దేశంలో మరి ఇప్పుడు మళ్ళీ అదే క్వశ్చన్ ఎందుకు వస్తుంది, నిజంగా మన దగ్గర అంత మేధస్సు ఉండేదా అని మనకు మనమే క్వశ్చన్ వేసుకునే ఒక నిస్సహాయ పరిస్థితిలో, దురదృష్టకరమైన పరిస్థితిలో పడిపోవడానికి కారణం డెఫినెట్గా పరాయి పాలన. దాదాపుగా 11వ శతాబ్దం నుంచి మరి 20వ శతాబ్దం వరకు మనకి అటు ముస్లిమ్స్ కానివ్వండి, తర్వాత బ్రిటిషర్స్ కానివ్వండి, వేరియస్ యూరోపియన్స్, రకరకాల దేశాల వాళ్ళు రకరకాల భూభాగాన్ని ఆక్రమించుకోవటం, వాళ్ళ వాళ్ళ కల్చర్స్ని ఇక్కడ మరి రుద్దాలని ట్రై చేయటం, దీంట్లో భాగంగా మనది ఎందుకు పనికిరాని పాత చింతకాయ పచ్చడి అని పక్కన పెట్టేయటం జరుగుతూ వచ్చింది. అది వాళ్ళ ఇంట్రెస్ట్, మన నిస్సహాయత ఆ రోజున. అయితే బ్రిటిష్ వాళ్ళు, ఐ థింక్ దే డిడ్ మోర్ డ్యామేజ్ టు ఇండియన్ కల్చర్, ఇండియన్ లాంగ్వేజెస్ దెన్ ఎనీబడి ఎల్స్ అని నేను అనుకుంటాను పర్సనల్గా. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు, అరబిక్ అంటే ముస్లిమ్స్ ప్రధానంగా అరబిక్ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అని అనుకుంటే, మిడిల్ ఈస్టర్న్ ప్రాంతాలు, టర్కిష్ ప్రాంతం, ఇంకోటి ఇంకోటి అని అనుకుంటే, వాళ్ళు మన ఆస్తి మీద దెబ్బ కొట్టారేమో, లేదంటే మన దేవాలయాల మీద దెబ్బ కొట్టారేమో, లేదా ఇంకో ఇంకో ఆస్తుల మీద వాళ్ళు విధ్వంసం సృష్టించారేమో, కానీ నిజంగా మన లాంగ్వేజ్ని వాళ్ళు అంతగా డ్యామేజ్ చేసినట్టుగా అనిపించదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఉర్దూ లాంటి ఒక మిక్స్డ్ లాంగ్వేజ్ని క్రియేట్ చేసి దాంట్ని ఎంతగానో డెవలప్ చేసిన కాలం అది. అయితే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, మన ఉర్దూ పనికిరాదు, హిందీ పనికిరాదు, సాంస్క్రిట్ పనికిరాదు, అసలు భారతదేశంలో ఉన్న భాషలేమీ పనికిరావు అనే ఒక, ఐ థింక్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ దేర్ స్ట్రాటజీ. ఇప్పుడు వీళ్ళని కంట్రోల్ చేయాలంటే వీళ్ళ దగ్గర ఉన్నది ఏది కూడా అంత విలువైనది కాదు, ఇదంతా కూడా పాత వ్యవహారం, పురాతనమైన వ్యవహారం అని చెప్తూ, మీరు ఏబిసిడీలు నేర్చుకుంటే కనీసం 35 మార్కులు వస్తే మీకు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తామనే ఒక ఐడియాని ముందుకు తీసుకొచ్చి, ఆ మెకాలే ఏం చేశాడు, మనందరినీ మన భాషలో వదిలేసి ఆ ఇంగ్లీష్ వైపుకు మలచగలిగాడు.
ఒకసారి ఇంగ్లీష్ వైపుకి మలిచిన తర్వాత ఏ లాంగ్వేజ్ అయినా కానీ ఆయా ప్రజల సంస్కృతిని అర్థం పడతాయి కాబట్టి మన మీద ఇండైరెక్ట్గా బ్రిటిష్ కల్చర్ను కూడా రుద్దగలిగాడు. దీనికేం వాళ్ళు యుద్ధాలు చేయవసరం లేదు, ఫైట్ చేయవసరం లేదు, మనల్ని చంపవసరం లేదు, చక్కగా సెటిల్గా మీకు ప్రభుత్వంలో ఉద్యోగం వస్తుందనే ఒక ఎర్ర తోటి ఆ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఆ ఇంగ్లీష్ కూడా మరీ మీరు కష్టం అనుకుంటారేమో, ఏం పర్వాలేదు, మీకు 35 మార్కులు వస్తే చాలు, ఏబిసిడీలు కొద్దిగా 4 వర్డ్స్ 4 గ్రామర్ పాయింట్స్ వస్తే చాలు అన్నట్టుగా ఒక జాతిని నిర్వీర్యం చేయడానికి ఏమేమి అవసరమో ఆయా పునాదులు మెకాలే టైంలోనే పడినాయి. దాన్ని అనుమానించకుండా అనుమానించిన ఆ వ్యూహంలోని నష్టాన్ని, ఆ వ్యూహం వల్ల ఈ దేశానికి కలిగే నష్టాన్ని ఒకవేళ పెద్దలు గమనించినా ఏమీ చేయలేని పరిస్థితిలో మనకి ఇండిపెండెన్స్ వచ్చే 47 వరకు 48 వరకు కంటిన్యూ చేసుకున్నాం, తప్పదు అది. కానీ దురదృష్టం ఏంటంటే, నిజమైన దురదృష్టం ఏంటంటే, 1947లో మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు మన కల్చర్ని మనం రీక్లెయిమ్ చేసుకోవాలి. కల్చర్ ఎలా రీక్లెయిమ్ అవుద్ది? మన భాషల ద్వారానే అవుతుంది. మన భాషల్ని మనం మళ్ళీ పునరుద్ధరించుకోవాలి, మన భాషల్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, మన భాషల్ని ఈ మోడర్న్ యుగానికి అనువుగా ఎక్స్పాండ్ చేసుకోగలగాలి, అభివృద్ధి చేసుకోగలగాలి అనే ఫండమెంటల్ ప్రిన్సిపల్ని మన పాలకులు వదిలేశారు. వదిలేసి అదే బ్రిటిష్ విధానం, అదే బ్రిటిష్ చదువులు, చదువుల పద్ధతి, అదే మోజు, ఏది ఇంగ్లీష్ మీద ప్రధానంగా ఇంగ్లీష్ మీద మోజు, దీన్ని మరింతగా పెంచారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆనాటి పాలకులు ఏదో పాలనా సౌలభ్యం అనే ఒక ఒక ముసుగేశారే కానీ పాలనా సౌలభ్యం ఏ భాషలో మాత్రం జరగదు. త్రేతాయుగం నుంచి రాముడు పరిపాలించినప్పుడు లేదా మహాభారత కాలంలో మీరు రాజ్యాలు సామ్రాజ్యాలు ఏర్పడి రాజ్యాలు సామ్రాజ్యాలను ఆయా భాషల్లోనే చేసుకున్నారు. అంతేగా ఆనాడు ఇంగ్లీష్ ఉంటుందనో ఇంకో డచ్ ఉంటుందనో తెల్లవాడప్పటికి భారతదేశానికి రాలేదు కదా. ఒకవేళ వచ్చినా కానీ వాళ్ళు నేర్చుకోవడానికి వచ్చారు, గొప్పతనం అది. ఎవరైనా వచ్చినప్పటికీ వాళ్ళు ఎందుకు వచ్చారు? మనం ఆల్రెడీ ఒక డెవలప్డ్ కంట్రీ కాబట్టి, మనం అన్ని విధాలా ముందున్నాం కాబట్టి, మన దగ్గర ఏదో నేర్చుకోవడానికి మంచి ఆశయంతో వచ్చారు, నేర్చుకున్నారు, కొంతమంది వెనక్కి వెళ్ళి ఉంటారు. అలా ఈ భారతదేశం వేలాది సంవత్సరాల నాడే విశ్వగురువుగా గుర్తించబడింది. అన్ని విభాగాల్లో అన్ని డైమెన్షన్స్లో కూడా మన వాళ్ళు వాళ్ళ మేధస్సును పెంచుకోగలిగారు. దానికి ఆనాటి ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయి, ఆ ఆర్టిఫాక్ట్స్ ఇప్పటికీ మనం వాడుకుంటున్న దాఖలాలు ఉన్నాయి. ఉదాహరణకి మన 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 ఆస్ట్రానమీలో ఎంత గొప్పగా మన వాళ్ళు అర్థం చేసుకోగలిగారో, రీసెర్చ్ చేయగలిగారో, మరి గ్రహాల్ని గోళాలుగా అనుకున్నారు, పగలు రాత్రికి కారణాలు తెలుసుకున్నారు, అలాగే శుక్లపక్షం ఇలా ఒక 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 లోనార్ మంత్ని 2 పక్షాలుగా విడగొట్టగలిగారు, 1 సంవత్సరాన్ని 12 మాసాలుగా లేదంటే ఇంకా రకరకాలుగా విడగొడుతూ ఆయా సమయంలో ఏం జరుగుద్దో, ఎలాంటి మార్పులు వస్తాయో వాతావరణ పరంగా కానివ్వండి, లేదంటే ఆ వచ్చే మార్పులు మన వ్యవసాయానికి, మనం బ్రతకడానికి, మన జీవనానికి ఎలా సహకరిస్తాయో, ఎలా మనం ఉపయోగించుకోవాలో, ఎలా ప్లాన్ చేసుకోవాలో, ఇవంతా కూడా మన వాళ్ళు ఎప్పుడిది మనకు తెలియదు. 100,000 సంవత్సరాల క్రితం ఐ థింక్ దాని కల్మినేషనే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, జ్ఞానమే కాదు విజ్ఞానం కూడా ఉండాలి. జ్ఞానము విజ్ఞానం అంటే నాట్ ఓన్లీ నాలెడ్జ్ పార్ట్, వాట్ కెన్ యూ డూ విత్ దట్ నాలెడ్జ్, ఆ మీకు తెలిసిన ఆ జ్ఞానంతో మీరు ఏం చేయగలరు, విజ్ఞానం టెక్నాలజీ ఈ రెండిటికి సమంగా వాళ్ళు వాటిని ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ తక్షశిల లాంటి యూనివర్సిటీస్, నలంద లాంటి యూనివర్సిటీస్, వరల్డ్ అసలు ప్రపంచానికి స్కూల్ అంటే ఏంటో తెలియని రోజుల్లో మనం ఒక యూనివర్సిటీని యూనివర్సిటీ అనే స్థాయిలో ఆలోచించగలిగి దాంట్లో లైబ్రరీస్ ఏర్పాటు చేసుకుని, దాంట్లో ల్యాబొరేటరీస్ ఏర్పాటు చేసుకుని, ఇందాక పెద్దలు కృష్ణారావు గారు అన్నట్టుగా కొన్ని ప్రతి యూనివర్సిటీ కూడా కొన్ని కొన్ని విభాగాల్లో ప్రత్యేకతను చాటుకుంటూ చూయిస్తూ, అంటే అలాంటి మేధావులను అక్కడికి అట్రాక్ట్ చేస్తూ, ఇవాళ మనం గనక ఐవీ లీగ్ స్కూల్స్ ఇంకోటి అని అన్నట్టుగా ఆ రోజునే ఆ సిస్టమ్ని ఏర్పాటు చేయాలంటే ఎంత కాంపిటేటివ్ సిస్టమో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే హ్యూమన్ ఎండీవర్లో మనిషి ఆలోచించగలిగిన డైమెన్షన్స్లో ప్రాక్టికల్ డైమెన్షన్స్ అన్నీ మన వాళ్ళు ఆలోచించినటువంటి ఆధారాలు ఉన్నాయి. ఇవాళకి ప్రపంచం ఆలోచించలేని కొన్ని క్వశ్చన్స్, మెటాఫిజికల్ క్వశ్చన్స్ కూడా మరి 1,000 సంవత్సరాల క్రితమే మన వాళ్ళు ఆలోచించారు. అది రైటా రాంగా ఆ తర్కం ఎప్పుడూ ఉంటుంది. అవును,
అది అవసరమా అనవసరమా తర్కం ఎప్పుడూ ఉండొచ్చు. ఒక ప్రపోజల్ వచ్చినప్పుడు ఆ ప్రపోజల్ మీద నిరంతరంగా మనకి డిబేట్ ఉంటుంది. డిబేట్ను కూడా ప్రోత్సహించారు వాళ్ళు. డిబేట్ను కూడా ప్రోత్సహిస్తూ డిబేట్ ద్వారానే నేను అన్న పాయింట్ ఇది, దీనికి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఒప్పుకుంటే ఎలా వాదిస్తాను, నేనే ఒప్పుకోకపోతే ఎలా వాదిస్తాను, టూ సైడ్స్ తీసుకుని ఈ ఋషులు వాదించినటువంటి కథలు మనం చదువుతున్నాం. అది ఇవాళ ఏదో మనం రాసుకునే కాదు, పాత గ్రంథాల్లోనే మన పురాణాల్లోనే మన ఇతిహాసాల్లోనే అలాంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయంటే ఆ రోజున మన టీచరు టీచింగు, స్టూడెంట్ లెర్నింగు, లెర్నింగు టీచింగు అనే ఆ ఈక్వేషన్స్, ఎవరు ఏం చేయాలి ఎప్పుడు ఎలా చేయాలి అనేది చాలా చాలా ఉన్నతమైన స్థాయిలో జరిగిందనేది నిర్వివాదాంశం. అలాంటి ఉన్నతమైన ఆలోచనలు ఉన్నటువంటి ఈ దేశంలో మరి డెఫినెట్గా ఒక 1000 సంవత్సరాల పాటు పరాయి పాలన జరిగింది. ఆ పరాయి పాలన వల్ల కొంత నష్టం జరిగింది. ఆ నష్టాన్ని మనం 1947లో వెంటనే గుర్తించి దానికి కోర్స్ కరెక్షన్ చేసుకోలేకపోవటం అనేది మన నాయకులు మిస్ అయిన పాయింట్ అని మనం గుర్తించాలి. దానికి సూనర్ దెన్ లేటర్ ఎప్పుడో ఒకసారి జరగాలి కాబట్టి, బెటర్ లేట్ దెన్ నెవర్ కాబట్టి 75 సంవత్సరాల ఈ తరుణంలోనైనా మనం కొంత కోర్స్ కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించినటువంటి మోడీ గారు, వారి ప్రభుత్వం ఇవాళ ఆ కోర్స్ కరెక్షన్ దిశగా వెళ్తున్నారు. దాంట్లో భాగమే ఈ నూతన విద్యా విధానం. నూతన విద్యా విధానం 2020ని కూడా మామూలుగా కొంత కొన్ని వేల మంది మేధావులు, ఏది మల్టీ డిసిప్లినరీ మేధావులు డాక్టర్ కస్తూర్ రంగన్ గారి ఆధ్వర్యంలో చేయటం అనేది నిజంగా నిజంగా హర్షణీయం. అంతా ఒకరోజు మారకపోవచ్చు, బట్ ఐ థింక్ ఎవ్రీ డికేడ్ కి మనం ఒక టార్గెట్ పెట్టుకుని ప్రతి డికేడ్ లోనూ మనం కొంత ప్రోగ్రెస్ చూపించాలి, మన కల్చర్ని రిక్లెయిమ్ చేసుకోవాలి, మన భాషల్ని రిక్లెయిమ్ చేసుకోవాలి. తద్వారానే మన పురాతనమైనటువంటి ఆలోచన విధానం, ఆలోచన కంటే ఆలోచన విధానం గొప్పది కాబట్టి ఆలోచన విధానాలను మనం మళ్ళీ తీసుకురావాల్సినటువంటి, దాన్ని మించిన ఆలోచన విధానం ప్రపంచంలో ఇవాళ కూడా ఉందని నేనేం అనుకోవట్లేదు. ద వెరీ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మన కళ్ళ ముందు ఏంటంటే మన లాంగ్వేజెస్, సంస్కృతం లాంటి భాషలు, దానికి ఉన్నటువంటి గ్రామాటికల్ గ్రామరు, ఆ గ్రామర్ని పాణిని మహనీయుడు లాంటి వాళ్ళు అరేంజ్ చేసిన విధానం, ఇదంతా కూడా అంతకంటే మోర్ సైంటిఫిక్ విధానం ఇంకా ఏ ఫీల్డ్లోనూ ఉంటుందని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇదేంటో మనకు అర్థం కావట్లేదు కాబట్టి దీన్ని పక్కన పెట్టేసి ఎక్కడో ఏదో వెస్టర్న్ కంట్రీస్ లో ఏదో జరిగిపోతుంది, అక్కడ ఏదో సైంటిఫిక్ థింకింగ్ జరిగిపోతుంది, వాళ్ళు ఏదో 10 పేర్లు పెట్టి చిన్న ఇంటరప్షన్, అది అర్థం కాలేదంటే అది అర్థం కావడానికి నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఫస్ట్. ప్రయత్నం చేస్తే అది అర్థం అవుతుందో కాకపోతుందో తెలుస్తుంది. ప్రయత్నమే లేకుండా అర్థం చేసుకోవడానికి చిన్నపిల్లలకి అవకాశం లేదు కాబట్టి ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అర్థమైన పెద్దలు, మరి ముఖ్యంగా డెమోక్రటిక్ సిస్టమ్స్ లో మన గవర్నమెంట్స్, మన నాయకులు దాని గురించి మాట్లాడాలి, దానికి తగిన ఏర్పాట్లు చేయాలి. చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది? ఇప్పుడు మా ఊర్లో ఎక్కువ మంది వ్యవసాయం చేసుకుంటారు, వాళ్ళ దగ్గర ఈ డిబేట్ పెట్టేసి ఇలా చేయాలి మీరు ఎందుకు చేయట్లేదు అంటే బహుశా దానికి ఏం ఆన్సర్ రాదు. ఎవరైతే తెలుసు అనుకుంటున్నారో, ఎవరైతే దీన్ని గమనించారో వాళ్ళు కొంత లీడ్ తీసుకుని ఒక విధానాన్ని క్రియేట్ చేసి ఆ విధానం ద్వారా మన స్కూల్ సిస్టమ్స్ ద్వారా జనబాహుళ్యంలోకి ఈ మార్పు వచ్చేలాగా మనం ప్రయత్నం చేయాలి. తెలియని వాడికి ఐన్స్టీన్ గారు ఒకసారి అన్నాడు, అన్నిటికంటే మీకు వరీసమ్ విషయం ఏంటి అంటే ఐ డోంట్ నో వాట్ ఐ డోంట్ నో అన్నాడు. ఐ థింక్ దట్ ఈస్ ట్రూ ఫర్ ఎవ్రీబడి. ఇప్పుడు నాకు ఏం తెలియదో నాకు తెలియదు కాబట్టి తెలిసిన మీరు చెప్పాలని నేను మీ వైపు చూస్తున్నాను. ఒక దేశం, భారతదేశం లాంటి డైవర్స్ కంట్రీ, ఎవరు వంక చూస్తుంది, ఎటువైపు చూస్తుంది? వాళ్ళు ఎన్నుకున్నటువంటి నాయకులు, మన యంత్రాంగం, మన అధికారులు, వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, తెలియగల వాళ్ళు, వాళ్ళకి గతం తెలుసు, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసు, రాబోయే రోజుల్లో ప్రపంచం ఏ దిశగా వెళ్ళబోతుందో తెలుసు కాబట్టి వాళ్ళు ఒక విధానపరమైనటువంటి నిర్ణయానికి రాగలటో, దానికి ప్రణాళిక వేయగలటో, దాన్ని ఇంప్లిమెంట్ చేయగలటో. ఇందాక కృష్ణారావు గారు అన్నట్టుగా ఫస్ట్ 2 పార్ట్స్ ఈజీ ఉంటాయో, వ్యూహమును ప్రణాళిక కొంత రిలేటివ్లీ ఈజీగా ఉండొచ్చు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మళ్ళీ చేంజ్ అవసరం కాబట్టి ఆ చేంజ్ అనేది ఎవరికి గిట్టదు నచ్చదు కాబట్టి మీరు అన్నట్టుగా కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఆ చేంజ్ ని అడ్డుపడతాయి కాబట్టి చేంజ్ కి ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. బట్ ఎక్కడో చోట స్టెప్ అయితే పడాలి కాబట్టి నిన్న ప్రధానమంత్రి గారు మాట్లాడిన మాటలు కానివ్వండి, ఎన్ఈపి 2020 ద్వారా వాళ్ళు తీసుకోవాలనుకున్నటువంటి, వాళ్ళు తీసుకురావాలనుకుంటున్న కొన్ని మార్పులు కానీ
ఐ థింక్ అభినందనీయం, ఆహ్వాన మనం ఆహ్వానించదగ్గవి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ సాంబశివరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.